తెలుగుదేశం నేతలపై పదే పదే నోరు పారేసుకుంటున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ ఫోకస్ పెట్టింది. టార్గెట్ గుడివాడ అంటూ టీడీపీలో అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న రావి వెంకటేశ్వరరావును కొనసాగించడమా లేక కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడమా అనే అంశంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. అయితే ఓ ఎన్ఆర్ఐని బరిలో దింపేందుకు హైకమాండ్ దగ్గర కొందరు ప్రతిపాదనలు చేయడం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ గుడివాడపై టీడీపీ మదిలో ఏముంది? అందుబాటులోకి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ ఎవరు? కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయం మరోసారి తెరపైకొచ్చింది. గతంలో తెలుగుదేశం తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లిన కొడాలి నాని చంద్రబాబు లోకేష్పై పదే పదే నోరు పారేసుకోవడం టీడీపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీ క్యాడర్ కూడా నానిని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాలనే పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో నానిపై టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన దేవినేని అవినాష్ కూడా ఆ తరువాత వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇన్ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను కూడా చురుగ్గానే నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు మహిళా నేతలు కూడా నానిపై విరుచుకు పడుతున్నారు. అకారణంగా కేసులు మోపుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉంటే గుడివాడ నియోజకవర్గంలోని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు కొంతమంది మండలాల్లో అంత యాక్టివ్ పాత్ర పోషించకపోవడం, మరికొంతమంది నాని పక్కన చేరడం పార్టీకి కాస్త ఇబ్బందిగా మారింది. అదే సమయంలో కొడాలి నానిపై పోటీ చేసేందుకు రావి వెంకటేశ్వరరావును కొనసాగించే అంశంపై ఇటీవల చంద్రబాబు నేరుగా ఆయనతో పాటు మరికొందరితోనూ ముఖాముఖి నిర్వహించారు. అయితే చంద్రబాబు క్లారిటీ ఇవ్వకపోయినా వెంకటేశ్వరరావు మాత్రం టికెట్ వస్తుందన్న ధీమాలో ఉన్నారు. అయితే ఇటీవల పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు గుడివాడలో పోటీకి ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాము పేరును ప్రతిపాదించడం నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. వాస్తవానికి వెనిగళ్ల రాము గుడివాడకు చెందిన వ్యక్తి అయినప్పటికీ అమెరికాలో నివాసం ఉన్నారు. ఆయన సతీమణి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఆమె ఎప్పటినుంచో గుడివాడ నియోజకవర్గంలో చర్చిల నిర్మాణానికి సాయం చేస్తూ ఉండడం, అలాగే రాముకి మెడికల్ కన్సల్టెన్సీ ఉండడం అమెరికాలో స్థితిమంతుడు కావడంతో కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు ఆయన పేరును ప్రతిపాదించడంతో పాటు ఇటీవల కీలక నేతలను కూడా కలుసుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు రాము ప్రభావం ఇటు పామర్రు అటు పెడన నియోజకవర్గాలపైన ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇక డిసెంబర్ 1న రాము బర్త్డే కావడంతో పాటు 6న గుడివాడలో ఓ ట్రస్ట్ ప్రారంభిస్తున్నారని కూడా తెలుస్తోంది. వైద్య శిబిరాలు, అన్న క్యాంటీన్లను ప్రారంభించడం, పేదలకు సాయం చేయడం లాంటి కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా నిర్వహించనున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే గుడివాడపై ఫోకస్ పెట్టిన హైకమాండ్ ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. గుడివాడలో ఈసారి కొడాలిని ఎలాగైనా ఓడించి తీరాలనే పట్టుదల పార్టీ హైకమాండ్ లో కనిపిస్తోంది. అయితే తాజా పరిణామాల గురించి టీడీపీలోని కొందరు నేతల నుంచే కొడాలి నానికి ఉప్పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల గుడివాడలో జరిగిన మీడియా సమావేశంలో కొడాలి నాని ఎన్ఆర్ఐలు పోటీ చేసినా ఇంకొకరు పోటీ చేసినా ఎవ్వరూ ఏం చేయలేరని, కుల సంఘాలు నిధులు పంపినా ఎదుర్కొంటానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. కానీ నాని వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతా భావాన్ని తెలియజేస్తున్నాయని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. వెనుగళ్ల రాము పోటీ చేస్తే కమ్మ క్రిస్టియన్ సామాజిక వర్గాల ఫార్ములా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా గుడివాడ విషయంలో కొందరు టీడీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తుండగా హైకమాండ్ ఆలోచన ఏంటన్నది సస్పెన్స్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.